నమస్తే సార్. అన్న మీ పేరు? నా పేరు పిట్టె కృష్ణ సార్. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మీ పార్టీ నాయకుడు మీరు గెలిపించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్టు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, బీజేపీకి అవకాశం ఉంది అంటా ఉన్నారు. కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు? మేమేమంటున్నామంటే ఆయనకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎంపీని చేసింది, ఎమ్మెల్సీని చేసింది, ఎమ్మెల్యేగా చేసింది. పోతే నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు పో, నీ అవసరం కాబట్టి నువ్వు పో. కానీ పార్టీని విమర్శించడం నీకు అది సరైన న్యాయం అయితే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా రాజగోపాల్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటున్నాం కాదు, రేపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100% ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. రేపు మేమేమంటున్నామంటే నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నువ్వు ఉండి పోటీ చేస్తే నువ్వు ఓడిపోతే నీ పరిస్థితి ఏంది? నీకేం నీ పరిస్థితి ఎక్కడ? నీ గమ్యం ఎక్కడ? మళ్ళీ ఎటువైపు పోతావు? నీ స్వార్థ ప్రయోజనాల కోసం పోతే పో, కానీ పార్టీని విమర్శించడం అయితే సరికాదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా మునుగోడు కాన్స్టిట్యూషన్లో కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒక పోలీస్ స్టేషన్కి పోయి ఏదైనా పరిస్థితి మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి నువ్వు ఫోన్ చేసి ఒక ఎస్ఐ తోటి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు ఈ మునుగోడు కాన్స్టిట్యూషన్లో. మేము మాకు ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండడం వలన వెంకటరెడ్డి సార్కు మేము ఫోన్ చేసుకొని ఏదో మా మేము అట్లా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం, కానీ ఈయన మాత్రం మాకు ఎక్కడ కానీ ఏ ఆపద ఉన్నా కానీ చేసింది అయితే ఏమీ లేదు. మునుగోడు ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ చూస్తున్నా అనుకోవచ్చు కదా. మరి మునుగోడు ప్రజల అవస్థలు చూస్తున్నారు అంటున్నావు, మునుగోడు ప్రజలకు నువ్వు చేసింది ఏముంది? ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్లో నువ్వు చేసింది ఏముంది? ఏం లేదు, శూన్యం. నువ్వు చేసింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు నీ అవసరాల కోసం పార్టీ మారుతున్నావు, కానీ పార్టీని విమర్శించకు పో, పోతే పో. కానీ పార్టీని విమర్శించడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 2023లో. చెప్తాను 24 అవర్స్ అందుబాటులో ఉంటా, మునుగోడు ప్రజలకు ఏమి ఇబ్బంది ఉన్నా ఆపద ఉన్నా నేను పోయి ఆదుకునే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఆదుకునే పరిస్థితి అంటే సార్ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయ పరిస్థితుల్లో నెట్టివేసి నేనేమైనా ఆపదున్న కార్యకర్తకు 150,000 ఇచ్చి నేను ఆదుకుంటున్నంటే అది సరైనది కాదు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఒకరికో ఇద్దరికో ఇచ్చి నేను ఆదుకుంటున్నా అనేది నీది సరైన పద్ధతి కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే కార్యకర్తలను కాపాడుకోవాలి. నీకోసం కష్టపడి ఆహర్నిశలు కృషి చేసి నిన్ను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇలా కార్యకర్తలను పక్కకు పెట్టేసి నువ్వు ఎవరికో 150,000 ఇయ్యంగానే నేను అందుబాటులో ఉన్నా నేను చేస్తున్నా అనడం ఎంతవరకు సరైనది? అది సరైన పద్ధతి కాదు. నువ్వు పార్టీని విమర్శించకపోతే వెళ్ళిపో. మమ్మల్ని కార్యకర్తలను అయోమయం పరిస్థితిలో మాత్రం నెట్టివేయకు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్, అది 100%. బీజేపీ నుంచి పోటీ చేస్తే మీరు ఎటువైపు అడుగులేస్తారు? మరి మేము కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కానీ అధిష్టాన నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా కానీ మేము కష్టపడి ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడగొడతాం 100%. ఇది ఉంటుంది అవకాశం ఉంటుంది కొద్దిగా అంటే ఏమంటారంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనగా ఉమ్మడి నల్గొండలో గట్టి పట్టు ఉన్నది, వాళ్ళని ఎదుర్కోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటాం. ఒక్కటి సార్ నేను కూడా ఏమంటున్నాను అంటే ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి గారి ముఖం చూసి ఆయనకు రాజకీయంలో భవిష్యత్ ఎవరు ఇయ్యలే కార్యకర్తలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారి ముఖం చూసి ఈయనకు ఓట్లు వేస్తున్నారు, ఆయన ముఖం చూసి ఇప్పటి వరకు ఆయన ఇమ్మంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఈయన ఇట్లా గేమ్ ఆడుతున్న కానించి ఇలా ఒక మాట ఏంటంటే ఈయన ఒక మాట బీజేపీ అనకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికే పీసీసీ వచ్చేది. ఈయన బీజేపీ అనడం వల్లనే ఈరోజు పాపం వెంకటరెడ్డి సార్ని అయోమయ పరిస్థితుల్లో నెట్టివేస్తున్నాడు, ఆయనని ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన చేసింది ఏమీ లేదు కార్యకర్తలకు అందుబాటులో. ఆయన బిజినెస్ పరంగా ఆ డబ్బు సంపాదించుకోవడం కోసమే చేస్తున్నాడు తప్ప ఈయన కార్యకర్తల కోసం కాదు, పార్టీ కోసం కాదు. ఇలా పార్టీని ఆగం చేస్తున్నాడు తప్ప ఆయన పార్టీ కార్యకర్తలను నిలబెట్టిన పరిస్థితి అయితే ఎక్కడ లేదు. సో మీరేమనుకుంటారు అన్న కాంగ్రెస్లో తమ్ముడు బీజేపీలో ఉండి ఇద్దరు కలిసి కావాలనే డ్రామా ఆడుతారు అనుకోవచ్చా? ఏ రకంగా చూడొచ్చు? అలాంటి పరిస్థితి లేదు. వెంకటరెడ్డి సార్ మనస్తత్వం మాకు తెలుసు. వెంకటరెడ్డి కుటుంబం కదా, ఇద్దరు ఒకటే కుటుంబం అయినా సరే కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేచర్ అది కాదు. ఆయన పీస్ఫుల్గా ఉంటాడు, అలాంటి వ్యక్తి కాదు. వెంకటరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ గెలిచే అవకాశం అయితే లేదు 100%. ఓడిపోతే నీ పరిస్థితి ఏంది? ముందు అది ఆలోచించు, ఫ్యూచర్ ఏంటి ఆలోచించు. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఓడిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏంటి అసలు నీ గమ్యం ఎక్కడ? అప్పుడు ఏం జరుగుతుంది? నీ ఫ్యూచర్ ఆలోచించు. నీ బిజినెస్ కోసం కార్యకర్తలను అయోమయ పరిస్థితులను నెట్టివేసిన 3 సంవత్సరాల నుంచి మాకు ఒక ఎంఆర్ఓ ఆఫీసు పోయినా, ఎండిఓ ఆఫీసు పోయినా, ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ నువ్వు మాట్లాడినా దాఖలాలు లేవు.
ఎవరకన్నా ఫోన్ చేసి ఒక విఆర్ఓకో లేకపోతే ఒక ఎంఆర్ఓకో ఫోన్ చేసి మాట్లాడి సమస్యను సాల్వ్ చేసిన పరిస్థితులు అయితే ఎక్కడ లేవు నియోజకవర్గంలో ఎక్కడ లేవు మాకున్న మాకున్న నెట్వర్క్ తోటి మేము సాల్వ్ చేసుకుంటున్నాం మా తోటి కాదు అనుకుంటే మాకు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు ఎంపీ గారి నుంచి సార్ ఫోన్ చేసి మాట్లాడి మాకు సమస్యను సాల్వ్ చేస్తున్నాడు అంతవరకు గ్యారెంటీ కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు చేసిందైతే ఏమీ లేదు